నీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. 20 ఏళ్ల అనుభవం నేర్చే పాఠాలను ఏడాది గంధపట్టణం నేర్పుతుంది. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. ఆనందం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతముగా మెలగగలగటం. సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది. మండిన కొవ్వొత్తి మనది కానట్టే గడిచిన కాలం మనది కాదు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. పరిస్థితులు ఎంత దారుణముగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకో. దూరం దూరముగా నాటిన మొక్కలు కూడా పెరిగిన తర్వాత దగ్గరవుతాయి, కానీ మనుషులు ఎదిగే కొద్దీ మనసులు దూరం అవుతున్నాయి. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కోస్తో ఎక్కువ విషయాలు నేర్పుతుంది. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. జీవితం ఖచ్చితంగా రెండవ అవకాశం ఇస్తుంది, దాని పేరే రేపు. పూల పరిమళం గాలి వాటికే వెళ్తుంది, కానీ మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రచరిస్తుంది. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దానిని నువ్వు పొందలేవు. పోరాడి ఓడిపో, కానీ అలసిపోకు. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? ప్రతి మనిషి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటి వాడు. ఇతరులకు విసుగు పుట్టించే కన్నా క్లుప్తముగా ఉండటమే మెన్న. ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయటంలో మాత్రం ఓడిపోవద్దు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.